सो अंदर की हाई फ्रेंड्स, दिस इज भुवन एंड वेलकम टू भुवन टीवी यूट्यूब चैनल। सो चाला मंदिकि अयिते ओक डाउट उंटदि, सो चाइनीस ऐप्स अयिते मरी ब्यान चेशारु इंडिया लो कानी इंका प्ले स्टोर लो कनिपिस्तुन्नायि एंटि अनेसि कूडा डाउट उंटदि। सो దానికైతే ఒక టైం పడుతుందన్నమాట, 24 to 48 అవర్స్, ఎందుకంటే మనకి గూగుల్ అప్డేట్ చేయడానికి మినిమం అయితే టైం తీసుకుంటుంది। ఇక్కడ చూసుకోవచ్చు, బిగ్ బ్రేకింగ్, ఫస్ట్ బిగ్ రిటాలియేషన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగెన్స్ట్ చైనా, అవర్ ఫోర్సెస్ విల్ ఫైట్ దెమ్ అండ్ గ్రౌండ్, ఇండియా డస్ ద డిజిటల్ ఎయిర్ స్ట్రైక్ ఆన్ చైనా। సో మన ఆర్మీ వాళ్ళు అయితే గ్రౌండ్లో మనకి ఏమంటారు ఫైటింగ్ అయితే జరుగుతున్నది, మనము సో వాళ్ళకి సపోర్టింగ్గా సో అయితే ఎయిర్ స్ట్రైక్ అంటే వాళ్ళ మన దగ్గర నుండి వాళ్ళకి డైలీ ఒక క్రోర్స్ ఆఫ్ మనీ అయితే ఇన్కమ్ వెళ్తుంది। సో టిక్ టాక్ నుండి కావచ్చు, ఇంకా మిగతా 59 యాప్స్ ఉన్నాయి చైనీస్ యాప్స్. సో మెయిన్గా యూజీ బ్రౌజర్ పాపులర్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ప్యారలల్ స్పేస్ అండ్ టిక్ టాక్ అండ్ ఇంకొన్ని ఉన్నాయి, సో చూద్దాం అవి కూడా। సో యాప్ల బ్యాన్కు కారణం వెల్లడించిన కేంద్రం, సో టిక్ టాక్ తో సహా 59 చైనీస్ యాప్లను దేశంలో నిషేధించడంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ అధికారిక ఉత్తర్వుల్లో వివరణ ఇచ్చింది। దేశ సమగ్రత సార్వభౌమాధికారం రక్షణకు భంగం కలుగుతుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామంది। సో ఈ టిక్ టాక్ ఇలాంటి యాప్స్ ఏం చేస్తున్నాయంటే, సో యూజర్ డేటా అనేవి సో వాళ్ళైతే కాపీ చేసుకుంటున్నారు, వాళ్ళైతే మొత్తం మన డేటా అనేది వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట। దానివల్ల ఇండియాకి కానీ సో మన సిటిజన్స్కి కానీ సో ఎప్పుడైనా ముప్పు ఉంది అనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది। సో ఇక్కడ చూసుకోవచ్చు, టిక్ టాక్, షేర్ ఇట్, యూజీ బ్రౌజర్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీచాట్ అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ప్యారలల్ స్పేస్, ఇవన్నీ మెయిన్ మెయిన్ చెప్తున్నాను నేను, వీగో, సో డ్యూ రికార్డరు, సో ఇలాంటివన్నీ అయితే సో వాళ్ళైతే ఇప్పుడు మనకి బ్యాన్ అయితే చేస్తున్నారు। సో ఇక్కడ చూసుకోవచ్చు, పబ్జి ఎందుకు బ్యాన్ చేయలేదని డౌట్ ఉంటుంది చాలామందికి, అది చైనీస్ యాప్ అని చాలామంది బట్స్ అనుకుంటున్నారు, బట్ పబ్జి ఓన్ బై కొరియా, సౌత్ కొరియన్ కొరియన్ కంపెనీ అనమాట, సో ఇది చైనీస్ వాళ్ళది కాదు। సో మ్యాక్సిమం వాళ్ళకి షేర్స్ 30 or 20% ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం షేర్స్ అనేవి కొరియన్ వాళ్ళవి, సో బ్లూ హోల్ కంపెనీ అనేది సో దీన్ని అయితే క్రియేట్ చేసింది। పబ్జి అయితే బ్యాన్ అవ్వదు, ఎందుకంటే ఇది కొరియన్ కంపెనీ వాళ్ళది కాబట్టి। సో ఇదన్నమాట న్యూస్, మనకి 59 యాప్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు। సో బ్యూటీ ప్లస్ కూడా ఉంది ఇందులో, బ్యూటీ ప్లస్ అని, విడ్మెట్ కూడా ఉంది। సో ఇలా చాలా బ్రౌజర్స్ అయితే 59 యాప్స్ అయితే మనకి బ్యాన్ అయితే జరుగుతాయి। సో మ్యాక్సిమం 48 అవర్స్లో మనకి ప్లేస్ నుండి అయితే తీసేస్తారు। సో మనం సెర్చ్ చేసినా కూడా కింద దిస్ యాప్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ యువర్ కంట్రీ అనేసి ఒక ఎర్రర్ అయితే కనిపిస్తుంది। సో ప్రజెంట్ అయితే చూద్దాం ఒకసారి, ఇంకా ఉందో లేదో నేను కూడా చూడలేదు, నైట్ చూశాను బట్ సో నైట్ అయితే కనిపించింది నాకు। సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాము, నాకు తెలిసి 48 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది। సో ఇక్కడ చూద్దాము, టిక్ టాక్, సో టిక్ టాక్ లేదు చూడండి, సో ఇది అఫీషియల్ యాప్ లేదు, సో ఇవన్నీ ఫేక్ యాప్స్, ఇవన్నీ టిక్ 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 ట్యూన్, సో ఇవన్నీ ఫేక్ యాప్స్ అన్నమాట। సో చూడొచ్చు వెళ్ళిపోయింది, టిక్ టాక్ అయితే బ్యాన్ అయిపోయింది। నెక్స్ట్ యూజీ బ్రౌజర్ చూస్తాను నేను, సో అది కూడా ఉంది కదా యూజీ బ్రౌజర్, ఓకే వచ్చింది యూజీ బ్రౌజర్, సో యూజీ బ్రౌజర్ కూడా చూస్తున్నాను, సో యూజీ బ్రౌజర్ అయితే ఉంది కానీ టిక్ టాక్ అయితే వెళ్ళిపోయింది। సో స్లోగా ఇవన్నీ అయితే తీసేస్తారు, యూజీ వెబ్ సింగపూర్ అని ఉంది ఇక్కడ, సో మేబీ ఇది యూసీ మినీ కావచ్చు, సో ఒకసారి యూసీ మినీ ట్రై చేస్తాను, యూసీ మినీ, సో యూసీ మినీ కూడా ఉంది, సింగపూర్ అని ఉంది, సో చూద్దాం। సో యాప్స్ అయితే కంప్లీట్ టిక్ టాక్ అయితే తీసేశారు, ఆ ఉన్న యాప్స్ మాత్రము ఫేక్ యాప్స్ అనమాట, అవి నార్మల్గా ఏమంటారు క్లోన్ చేస్తారు కదా ఆ టైప్లో రిలేటెడ్గా ఉంటాయి కానీ సేమ్ కాదు। సో టిక్ టాక్ అయితే బ్యాన్ అయిపోయింది, చూసుకోవచ్చు మీరు కూడా మీ ప్లేస్టోర్లో। సో ఇదన్నమాట న్యూస్, సో ఒక లైక్ చేయండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది, సో మరిన్ని అప్డేట్స్ పెట్టడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది, సో ఒక సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది। సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అసలు మర్చిపోతుంది। సో దిస్ ఈజ్ భువన్ సైనింగ్ అవుట్, జై హింద్।